భగవంతునికి ఉపాధులు లేవన్నారు. నేను అలానే రాశాను ఉపాధులు లేవని. కానీ అదే చైతన్యానికి మాయ ఉపాధి చేత ఈశ్వరత్వం ఆపాదించబడింది, అదే చైతన్యానికి అవిద్య ఉపాధి చేత జీవత్వం ఆపాదించబడింది అన్నారు కదా. అప్పుడు పరమాత్మకు ఉపాధి ఉన్నట్లయినా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గురుగారు? భగవంతుడికి ఉపాధులు లేనే లేవు. లేవు సరే. కానీ అజ్ఞానంలో ఉన్న మానవుడు నేను ఎట్లా వచ్చాను అంటున్నాడు. నేను అసలు ఎట్లా వచ్చాను, నేను భగవంతుడిని అయితే నేను ఇట్ ఎందుకు అయ్యాను అని అంటే, అయ్యా నువ్వు ఒక ఉపాధిని తగిలించుకున్నావు అంటే, మనం తగిలించుకున్నాం కానీ ఇది పరమాత్మకు లేదు. ఉపాధి పరమాత్మకు లేదు, మనకి ఉంది. అందుకని మన ఉపాధిని అక్కడ పెట్టాం. ఏ మనం కళ్ళజోడు పెట్టుకుంటున్నాం, ఇక్కడ ఎర్ర కళ్ళజోడు పెట్టాం, ఎర్రగా కనపడుద్ది గోడ. గోడ ఎరుపెక్కల, మనం పెట్టుకున్న కళ్ళజోడు వల్ల ఎర్రగా కనపడుతుంది. అదే ప్రకారంగా పరమాత్మకు ఉపాధి లేదు, కానీ మన అజ్ఞానమే అక్కడ పరమాత్మ ఒక ఉపాధిని తగిలించుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అది ఉపాధిని మనం తగిలించుకున్నాం.